మీ అందరికీ ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో దాదాపు రాష్ట్రం పైన ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అంతా మీకు తెలుసు, జరిగినటువంటి అప్పుల గురించి తెలుసు, ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసు. అయినప్పటికి కూడా రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి 500 కోట్ల పైబడి 500 కోట్ల పైబడి భారం పడుతున్నప్పటికి కూడా దాదాపు సంవత్సరానికి 60 లక్షల భారం పడుతున్నప్పటికి కూడా ఆలోచన చేసి ఈ భారాన్ని ఏ రకంగా అధిగమిద్దాం, కానీ మన సోదరిమణులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆలోచన చేసిస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అభినందించకుండా ఎవరు ఉండలేరని నేను భావిస్తూ ఉన్నాను. ఇస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా దాదాపు 85% నుంచి 88% వరకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులే ఉన్నారు. వారు కలలు కన్న ఉద్యోగ భవిష్యత్తుని నిజం చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతేకాదు కేవలం స్టాఫ్ నర్సులే కాకుండా ఈ విద్యా వైద్య శాఖలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఇంకా దాదాపు 5000 ఉద్యోగాల గురించి కూడా ఈ శాఖ ఆలోచన చేస్తూ ఉంది. ఖాళీగా ఉన్నటువంటి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా త్వరలోనే భర్తీ చేయడానికి కసరత్తు చేస్తూ ఉందని చెప్పి శాఖ వారు సమాచారం ఇస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ఇందిరమ్మ రాజ్యం అంటే పేద బడుగు బలహీన వర్గాలకి వారి జీవితాన్ని బతకడానికి కావాల్సిన ఉద్యోగ వ్యవస్థ పట అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏది అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్య శ్రేయోభిలాషులారా, మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే అడుగులు ముందుకు వేస్తూ ఈ రాష్ట్ర సంపదని వనరుల్ని ప్రతి పైసాని రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసమే అకుంఠ దీక్షతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. మీ కలలు నెరవేర్చడం కోసం మేమంతా కష్టపడి పనిచేస్తామని మీ అందరికీ మేము మాటిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇలాగే రావాలని, వారి మీద ఆశలు పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల కలలు నిజం కావాలని, వాటన్నిటి కోసం మనందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంపూర్ణంగా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల అందరి పక్షాన వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.